நங்கை மேர் நீரும் நங்கை மேர் நீரும் ஓர் பெண் பெற்று நல்கினீர் எங்கனே சொல்லுகேன் யான் பெற்று ஏத்தழையே சங்கென்னும் சக்கரமென்னும் துழாயென்னும் இங்கனே சொல்லும் இராப்பகள் என் செய்கேன் ஆழ்வார் திருவடிகளே சரணம் भक्तामृतं विश्वजनानुमोदनं सर्वार्थदं श्रीशठगोपवाङ्मयं सहस्रशाखोपनिषत् समागमं नमाम्यहं द्राविडवेदसागरं भागवतोत्तमलारा आळ्वार्लु तम तिरुवायुमुझि अनेटुवंटि महाप्रबंधंलो मरी నాలుగవ శతకంలో రెండవ దశకంలోని తొమ్మిదవ పాశురంలో మనకి ఉపదేశం చేస్తున్నారు. ముందుగా పాశురాన్ని విన్నపం చేసుకుంటాం. నంగమీర్ నీరుమోర్ పెన్వెత్ నల్గి నీర్ ఎంగనే సొల్లుగేన్ యాన్ పెత్త ఏజయై శంగెన్నుం శక్కరమెన్నుం துழா என்னும் இங்கனே சொல்லும் இராப்பகல் என் செய்கேன். ஆழ்வார்லு நாயிக யொக்க தல்லிகாரிகா மாறி అంటే தாய்மாருகா மாறி தன குமார்த்தె விஷயాన్ని చెప్పుతున్నటువంటి విషయాలు మనం వింటూ ఉన్నాం. శ్రీరామచంద్రుని పాదాల మీద ఉన్న తులసియే కావాలని కోరుకుంటోందని అన్నారు నిన్నటి పాశురాల్లో. ఈరోజు నేను చెప్తున్నారంటే ఓ తల్లులారా, మీకందరికీ తెలిసిందే నంగమీర్. ఓ తల్లులారా, నీరు మీరు కూడా ఒరు పెన్బీలై కత్ పెన్ పెత్ మీరు కూడా ఓర్ పెన్బత్ ఒక పెన్ ఒక కుమార్తెను మీరు కన్నారు, మేము కన్నాం. నల్గనీర్ బాగా పెంచారు. ఆడపిల్లను ఎలా పెంచాలో ఆ విధంగా చక్కగా పెంచారు. ఆడపిల్లని పెంచడం మహాలక్ష్మి స్వరూపంగా భావించి పెంచాలి. ఎక్కడైతే కలకంఠి నీరు గనక కారుతుందో ఆ ఇంట్లో సంపదలు ఉండవు. ఆ ఆడపిల్లల యొక్క అచ్చట ముచ్చట అన్నదమ్ములైనటువంటి వారి బాధ్యత తీర్చడం. అంతేకాదు, ఆడపిల్లను వివాహమైన తరువాత కూడా తల్లిదండ్రుల బాధ్యత ఉంటుంది. ఒకసారి కన్యాదానం చేశాం కాబట్టి ఇక దానం ఇచ్చిన మిగతా వస్తువుల్లాగా ఈ ఆడపిల్ల విషయంలో కాదు సుమా, ఎప్పటికీ కూడా సంబంధంతోనే ఉంటుంది. అక్కడి వారందరినీ కూడా బాగు చేస్తుంది కాబట్టి ఆమె ఆడపిల్ల అయింది. ఆ విషయాన్ని మీకు తెలుసు కదా ఓ తల్లులారా. కాబట్టి ఎలా పెంచారు మీరు? ఇంటి పనులన్నీ చక్కగా చేసేట్లుగా, ఇంటి పనులే కాదు ఈ అత్తవారింటిలో ఉన్న వారి హృదయాలలో ఉన్న భావ విశేషాలన్నీ కూడా చదవాలి. అందరి తలలో కూడా నాలుకలాగా ఉండి ఇంటి పనులు అన్నీ చక్కబెడుతూ ఉంటుంది నిజమైనటువంటి ఆ ఆడపిల్ల. తల్లులారా, ఇన్ని విషయాలు ఉండగా చెప్పండి, మీరు కూడా ఒక కూతుర్ని కన్నారు కదా, మీరు పెంచారు కదా, మరి మా ఇంట్లో జరిగినటువంటి వృత్తాంతం ఏమిటి, ఈ పాప సంగతి ఏమిటి, నేను ఏమని చెప్పమంటారు ఈ సంగతి, యాన్ పెత్త ఏ ఐ నేను కన్న కూతురు ఇదేమిటో విలక్షణంగా ఉంది. ఇప్పుడు ప్రస్తుతం ఏ పని చేయడం లేదు, ఎవరితోనూ మాట్లాడడం లేదు. వీరు వచ్చారే
ఎవరైనా కొత్త వస్తువులు పిల్లలకు ఇస్తే ఎంతో మురిసిపోతారు. మా పాపకు ఏ వస్తువు ఇచ్చినా కూడా ఆమె ఆనందించడం లేదు. ఏ వస్తువు కూడా తన మనోవికాసానికి హేతు అని అనడం లేదు. ఏం జరిగింది అసలు ఈ అమ్మాయికి? చపలురాలైపోయింది. ఈమె గురించి చెప్పాలంటే నాకే సిగ్గుగా పడుతోంది. ఈమెను నేను యంగనే షొల్లుగేన్. ఇంకా ఈ విషయాలు ఏమని చెప్పమంటారు? మరి ఏం చేస్తుందయ్యా మీ అమ్మాయి అని అంటారేమో నన్ను. ఈమె రాత్రి పగళ్ళు కూడా శంగెన్నుం శక్కరమెన్నుం తుషాయెన్నుం ఇరా పగల్ ఇంగనే సొల్లుం. రాత్రి పగళ్ళు ఏమిటో శంఖం అంటుంది, ఏమిటో చక్రం అంటుంది, ఆ తులసిమాలలు అని అంటోంది. ఇలా చెబుతోంది, ఎన్ సెయ్హే, నన్నేం చేయమంటారు చెప్పండి. భగవంతుడి మీద ఉన్నటువంటి భావన, ఆ స్వామి ధరించినటువంటి దివ్యాయుధాల మీద, దివ్య ఆభరణాల మీద కూడా పడుతుందిట. కాబట్టి నిరంతరం కూడా ఆ స్వామికి సంబంధించినటువంటి విషయాలే మాట్లాడుతోంది. అందులో ముఖ్యంగా శంగెన్నుం, శ్రీవారి యొక్క శంఖాన్ని గురించి మాట్లాడుతోంది. శ్రీవారి గురించి కనుక ధ్యానం చేసి పడుకుంటే స్వప్నంలో కూడా అవన్నీ దర్శనమిస్తాయిట. అన్నమాచార్య వారు చెప్పారు కదా, కంటి శుక్రవారం గడియలేడింట అంటి అలర్మేలు మంగై అండనుండేటి వాణి అంటూ అరుదైన శంఖ చక్రముల గంటి అన్నారు. శంఖచక్రాలు కనబడ్డాయిట, అది ఎంతో శుభ సూచకం. శంఖం యొక్క వృత్తాంతాన్ని చెప్తున్నారు. విష్ణోర్ముఖోత్నిలపూరితస్య యస్యధ్వని దానవదర్పహంత తంపాంచజన్యం శశికోటి శుభ్రం శంఖం సదాహం శరణం ప్రపజ్జే. శ్రీకృష్ణ పరమాత్మ ఊదేటువంటి శంఖుకి పాంచజన్యము అని పేరు. పంచజనుడనేటువంటి రాక్షసుణ్ణి సంహరించారు స్వామి. ఆ సందర్భంగా సముద్రంలోంచి తెచ్చినటువంటి శంఖు అది. సహజంగా ఉన్నటువంటి శంఖు స్వామిది. అది ఏం చేస్తోంది? ఆ శంఖంలోంచి ప్రణవనాదం వినబడుతూ ఉంటుందిట. విష్ణోర్ముఖోత్నిల పూరితస్య, దాని కడుపు నిండా ఏముంటుంది శంఖానికి తెలుసునా? శ్రీకృష్ణ భగవానుడు భం అని ఊదితే ఆ గాలంతా దానిలో ఉంటుందిట. ఎంత అదృష్టం! స్వామి ఎక్కడికైనా ప్రయాణమై వెళ్ళాలి అంటే యుద్ధాల్లో ముందుగా ఆయనకి సహాయపడేది ఏది? శంఖమే. చక్రమేమో పాపం దూరంగా వెళ్ళి సంహారం చేసుకుని తిరిగి రావాలి, కానీ శంఖం అలా కాదు. ఎవరైనా శత్రువులు ఉన్నారంటే ముందు చంకలోంచి తీసి నోటి దగ్గర పెట్టుకుంటాట. అందుకనే శంఖాన్ని చాలా గొప్పగా చెప్తారు గోదాదేవి. స్వామి, మాకు శంఖాలు కావాలి అని అడిగారు తిరుప్పావై మహాప్రబంధంలో. ఆ విధంగా విష్ణోర్ముఖోత్నిలపూరితస్య యస్య ధ్వని దానవ దర్పహంత. చక్రం కూడా చేయలేనట్లుగా శంఖం పెట్టి ఊదితే చాలు, చెవులు బద్దలైపోతాయిట. ఎక్కడ ఉన్నారో తెలియదు, ఏం చేస్తున్నారో తెలియదు. యుద్ధంలో వచ్చి దద్దమ్మలై నిలబడిపోయి అందరూ కూడా ధనుర్బాణాలు కింద పడవేసేవారట. అందుకని యుద్ధానికి ముందు భేరి భాంకారాలు ఊదడం కారణం అది. వాళ్ళ మనస్సుని కాస్త ఆ వాళ్ళు ఏ ప్రయోగం చేయాలి అనుకుంటారో అవన్నీ ఎగిరిపోతుంది, బొమ్మలైపోతారట. శ్రీకృష్ణ భగవానుడు ఉభయ సైన్యాల మధ్య తన రథాన్ని, అర్జునుడు చెప్తున్నాడు సేనయోరుభయోర్మధ్యే రథం స్థాపయమేచ్యుత. కృష్ణ, ఈ రెండు సేనల మధ్య మన రథాన్ని పోని అన్నట.
ఆ సమయంలో కృష్ణ భగవానుడు రథాన్ని పోనివ్వడం కాదు సుమా, పాంచజన్యం హృషీకేశ, ఆ పాంచజన్యం అనేటువంటి దాన్ని ఊదారట. అర్జునుడు ఏమనుకుంటున్నాడు, యుద్ధ సంరంభంగా స్వామి ఊదాడు అని అనుకున్నారు. కానీ జరిగిందేమిటో తెలుసునా? సఘోషో ధార్త రాష్ట్రాణం హృదయాన్ని వ్యదారయత్. భగవద్గీతలో చెప్తున్నారు, కృష్ణ పరమాత్మ ఊదినటువంటి శంఖ ఘోషకి దుర్యోధనాదులందరి హృదయాలలో ఉన్న ప్రాణాలన్నీ గాలిలో కలిసిపోయి మిగతా ఏం జరిగింది, అక్కడ ఒట్టి బొమ్మలు నిలబడ్డారు. వాటిని అర్జునుడు జయించి అబ్బా యుద్ధంలో సవ్యసాచి అర్జునుడు అనే పేరు కట్టబెట్టాడు కృష్ణ పరమాత్మ. నిజానికి వాళ్ళ ప్రాణాలన్నీ కూడా ఊది పడవేశాడు. ఎలా చెప్తున్నారు మీరు అంటే, విశ్వరూప సందర్శన యోగం అనే అధ్యాయంలో పెరుమాళ్ళు చెప్తున్నారు, అర్జున మయైవేత నిహతాహ పూర్వమేవా, వీళ్ళందరినీ నేను పూర్వమే సంహరించా. నిమిత్త మాత్రం భవ సవ్యసాచిన్, ఓ సవ్యసాచి నువ్వు ఊరికే అక్కడ నిమిత్తంగా ఉండు. నిజానికి లోకంలో జరిగేటువంటి పనులన్నిటినీ కూడా పరమాత్మ చక్కబెడుతూ ఉంటాడు. వారి వారికి ఆ గొప్పతనాన్ని వారి కిరీటంలో పెడుతూ ఉంటాడు. హనుమంతుడనేటువంటి వానికి సముద్రం దాటించి ఎంత గొప్ప పేరు తీసుకుని వచ్చారు స్వామి. అర్జునుడికి యుద్ధం చేయించి అర్జునుడే యుద్ధం గెలిచాడేమో, కౌరవ భారత యుద్ధాన్నంతా అని అనిపించాడు. ఒకరు గొప్పగా పాట పాడతారు, వాళ్ళు పాడారని అనుకుంటున్నారా? పొరపాటు సుమా, లోపల స్వామి ఉన్నంతవరకే వీరి ఆటలు వారి పాటలు. భగవానుని యొక్క దయ పక్కకు జరిగిందో ఆ గొంతుతో ఇక పాడలేరు. వాళ్ళు తమ శరీరంతో ఆ పనులు చేయలేరు, సతికిలి పడిపోతారు. దాన్నే పరమాత్మ చెప్తున్నారు, యజ్జద్ విభూతిమత్సత్వం శ్రీమద్ ఊర్జితమేవవా తత్తదేవ అవగచ్చ త్వం మమ తేజోంశ సంభవం. ఒక గొప్పవారు పాట పాడినా, ఉపన్యాసకుడైనా, గొప్ప విషయాన్ని ప్రతిపాదించినా, గ్రంథాలు రాసినా నేను వెనక ఉండి నడిపిస్తున్నాను. నేనే గనక ఆ వెనక లేకుండా ఉంటే వీళ్ళందరూ కూడా అణిగి మణిగిపోయి ఉంటారు. అర్జునా కాబట్టి యుద్ధం చేయి అని ముందే విజయాన్ని అనుగ్రహించారు. దేని ద్వారా అనుగ్రహించారు ఇదంతా? శంగెన్నుం, ఆ శంఖం ద్వారా. ఆ శంఖం చేసే పని అంత గొప్పది, పైకేమీ కనపడదు. అందుకని ప్రతినిత్యం కూడా భగవంతుని దగ్గరికి వెళ్ళి మనం పల్లాండు పాడతాం. పల్లాండు పల్లాండు పల్లాయిరత్తాండు పలకోడి నూరాయిరం మల్లాండ తిండోణ్మణివన్నా ఉన్ సేవడి సెవి తిరుక్కాపు అడియో మూడు నిన్నోడు పిరివిండ్రి ఆయిరం పల్లాండు వైవాహైనిన్ వలమార్వెనిల్ వాళ్గిన్న మంగయుం పల్లాండు వైవారిశోది వలత్తురయం సుడరాళియం పల్లాండు పడైపోర్ పుక్కుముడంగం అప్పాంచ సన్నియమం పల్లాండే అంటూ ఆ పాంచజన్యానికి పెరియాళ్ళవార్లు మంగళాశాసనం చేశారు. ఆ విధంగా నా కుమార్తె శంగెన్నుం, ఓ శంఖమా అని ఆ శంఖాన్ని గురించి ఏమిటేమిటో మాట్లాడుతోంది. శక్కరమెన్నుం, ఒక శంఖాన్నేనా? కాదు, దివ్యాయుధంగల్, దివ్యాయుధమైనటువంటి అవనుడయ దివ్యాయుధగడై కాణవేణు, ఆ స్వామి యొక్క దివ్యాయుధాలు చూడాలని ఇదొక కోరిక. చక్రం మనం చూడగలుగుతామా అండి? యది భాసదృశీ సా స్యాత్ భాసస్తస్య మహాత్మనః, దివి సూర్య సహస్రస్య, 1000 సూర్యులు ఒకేసారి గనక మధ్యాహ్నం వేళలో ఉదయిస్తే ఎంత కాంతి ఉంటుందో అది సుదర్శన భగవానుని యొక్క మిరుమట్లు గొలిపేటువంటి కాంతి. అందువల్ల పెరుమాళ్ళ యొక్క ఆ కుడి చేతిలో ఉన్నటువంటి ఆ శంఖాన్ని గురించి మాట్లాడుతున్నారట. స్ఫురత్ సహస్రార శిఖాతి తీవ్రం సుదర్శనం భాస్కర కోటి తుల్యం సురత్ విషాం
ప్రాణ వినాశీ విష్ణో చక్రం సదాహం శరణం ప్రపజ్జే. సుదర్శనుని యొక్క అనుగ్రహం ఉంటేనే మహావిష్ణువు యొక్క అనుగ్రహం మనకు ఏర్పడుతుంది. అందుకనే మన తిరుపతి దేవస్థానం వారు కూడా సుదర్శన కంకణం అని పెట్టారు. ఇప్పుడు ఆ సుదర్శన తాకిడి మనకు జరగాలిట. దీన్నే సంప్రదాయంలో చక్రాంకణము అని అంటారు. ఆ చక్రం వచ్చి మన్ని అంకణం ఒకసారి తాకాలిట. తాకినప్పుడు ఏమవుతుంది? అతప్త తనూ నతధామశ్నుతే అని వేదం కూడా చెప్తోంది. శరీరం మీద చురకలేందే పరమాత్మ యొక్క సాన్నిధ్యం రాదుట. అందువల్ల ఆ చురక ఎలా వస్తుంది? చక్రం ద్వారా వస్తుంది. ఆ చక్రాన్ని ఎలా ఉంటుంది? స్ఫురత్ సహస్రార శిఖాతి తీవ్రం. అది వేల వేల సూర్యుల యొక్క కాంతి కలిగి ఉంటుంది. ఆ చక్రాన్ని మనం ప్రార్థన చేస్తే ఆ చక్ర భగవానుని యొక్క కృపా కటాక్షం మనందరి మీద పడి విషమేపి మనోరథ, ఎంత భయంకరమైన కోరిక ఉన్నా కూడా ప్రధావన్ న విహన్యేత రథంగ ధుర్య గుప్త అని వేదాంత దేశకుల వారు సుదర్శన అష్టకంలో జయ జయ శ్రీ సుదర్శన జయ జయ శ్రీ సుదర్శన అని సుదర్శన భగవానునికి మంగళాశాసనం చేశారు. భాగవతోత్తములారా, అటువంటి చక్రత్తాళ్వార్లని ఈమె నిరంతరం తలుస్తోంది. ఇక మూడవది తుడా ఎన్ను. ఆహా, ఆ వనమాలి మెడలో వేసుకున్నటువంటి ఆ తులసియే నాకు కావాలి. ఆ తులసి దళం చాలు, ఒక్క తులసి దళం ఉంటే చాలు. పరమాత్మ యొక్క కృపా కటాక్షాలు మన మీద పడాలి అంటే పరమాత్మ పాదాలలో ఉంచినటువంటి తులసిని పరమ పవిత్రంగా శ్రీపాదంగా ప్రసాదంగా స్వీకరించాలిట. తీర్థంలో కూడా చెప్పుకున్నాం, శ్రీపాద తీర్థంలో తులసి దళంతో కలిపిన తీర్థాన్ని తీసుకుని తుడాయన్ను అని ఓ శంఖధారి, ఓ చక్రధారి, వనమాలి, గది, శార్ంగి, శంఖి, చక్రీచనందకీ శ్రీమాన్ నారాయణో విష్ణు వాసుదేవా అభిరక్షతు అని ఇలా దివ్యాయుధాలతో కూడినటువంటి స్వామి గురించే చెప్తోంది. ఎప్పుడు? ఇరా పగల్, పగలు లేదు రాత్రి లేదు. భగవద్భక్తుడికి పగలేమిటి రాత్రి ఏమిటండి? ఎప్పుడంటే అప్పుడు. ప్రపన్న నుక్కు దేశకాల నియమం ఇల్లై. ఆ దేశకాల నియమం లేకపోవడం చేత ఈమె ఎప్పుడు కూడా ఇంగనే సొల్లుం ఇలానే చెబుతోంది. ఎన్ సెయ్యేం, నన్నేం చేయమంటారు అని ఈ పాశురంలో ఆళ్వారు తల్లిగారు తమ కుమార్తె అయినటువంటి ఈ పరాంకుశ నాయకి పడేటువంటి బాధలు, ఆమె నిద్రలో పలుకుతూ ఉన్నటువంటి పలుకులు, నిద్ర ఉంటే కదా ఆమె పలికిన పలుకులన్నిటినీ కూడా విని ఇలా మాట్లాడుతోంది. మీ పిల్లలు మీరు కూడా కన్నారు కదా, మీ పిల్లలు ఎప్పుడైనా ఇట్లా ప్రవర్తించారా, మరి నాకేమిటి ఇది అని ఈ విధంగా తన కుమార్తె యొక్క తిల తైలవత్ దారు వన్యవత్ భగవద్ రామానుజుల వారు చెప్పినట్లుగా ఆ స్మరణ ఎలా ఉండాలిట? నూనెధారలాగా ఉండాలిట. నూనెధార కింద పడుతుంటే అటు ఇటు మొక్కబోదు, నీళ్ళు అయితే అటు ఇటు పోతాయి, ఆ నూనెలాగా నిరంతరం ఉంటుంది అని చెప్పడం అంటే భాగవతోత్తముల యొక్క స్మరణ ఇలా ఉంటుంది అని ఒక వైభవాన్ని తెలియజేశారు ఈ పాశురం. మీ అందరికీ కూడా సమస్త సన్మంగళములను చేయుగాక. ఆళ్వార్ తిరువడిగడే శరణం. నంగై మీర్ నీరుం, నంగై మీర్ నీరుం, ஓர் பெண் பெற்று நல்கினீர் எங்கனே சொல்லுகேன் யான் பெற்று ஏத்தழையே சங்கென்னும் சக்கரமென்னும் துழாயின் இராப்பகள் என் ஆழ்வார் திருவடிகளே சரணம்
ఉంటుంది.